హాయ్ వెల్కమ్ టు ఏ ట్యూటోరియల్ మనకి విఆర్ఓ విలేజ్ రెవెన్యూ ఆఫీసర్ కావచ్చు లేకపోతే కానిస్టేబుల్ కావచ్చు దాంట్లో మనకి సిలబస్లో ఒక సబ్జెక్ట్ ఉంది ఏంటి అంటే పర్సనాలిటీ టెస్ట్ దీని నుంచి మనకి కానిస్టేబుల్లో పది మార్కులు రావచ్చు లేదనుకుంటే విఆర్ఓలో ఐదు నుంచి ఏడు మార్కులు వచ్చే అవకాశం ఉంటుంది అసలు ఈ పర్సనాలిటీ టెస్ట్ అంటే ఏంది ద క్వశ్చన్స్ విల్ బీ ఫామ్ ఎథిక్స్ సెన్సిటివిటీ టు జెండర్ అండ్ వీకర్ సెక్షన్స్ సోషల్ అవేర్నెస్ ఎమోషనల్ ఇంటెలిజెన్స్ మరి అంటే ఏంటి దీనికి సంబంధించి ఎటువంటి క్వశ్చన్స్ వచ్చే అవ వచ్చే అవకాశం ఉందనేది చాలామందికి అవగాహన లేదు దీని గురించి పెద్దగా కష్టపడేసి మీరు పెద్ద పెద్ద బుక్స్ కొనుక్కొని చదువుకోవాల్సిన అవసరం లేదు లేకపోతే ఎక్కడ దొరుకుతాయి వీటికి మోడల్ పేపర్స్ కానీ ఎక్కడ దొరుకుతాయని చెప్పేసి మీరు దాని గురించి సపరేట్గా చదవాల్సిన అవసరం లేదు జస్ట్ మీ పర్సనాలిటీ మీరు ఎలా థింక్ చేస్తున్నారు అనే దానిపైన క్వశ్చన్స్ అడగడం జరుగుతుంది అవన్నీ చిన్న క్వశ్చన్సే దానికి ఆన్సర్స్ కూడా మీకు తెలుసు మీ మెంటల్ కండిషన్ అంటే మీరు ఎలా ఆలోచిస్తారు ఆ క్వశ్చన్కి ఆన్సర్ ఏ విధంగా ఆలోచిస్తారు అనేది తెలుసుకోవడానికి అటువంటి క్వశ్చన్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది సో మరి క్వశ్చన్స్ ఏ విధంగా వస్తాయి అనేది ఇప్పుడు చూద్దాం ఒకసారి మనకి ఇది ప్రీవియస్ క్వశ్చన్ పేపర్ ఇది ఇక్కడ క్వశ్చన్స్ ఇచ్చాడు చూడండి నేను కొన్ని క్వశ్చన్స్ మీకు చూపిస్తాను ఎలా ఇస్తాడు మనకి ఈ ఎటువంటి క్వశ్చన్స్ ఇచ్చే అవకాశం ఉంటుందనే చూపిస్తాను దీని గురించి అయితే ప్రత్యేకంగా చదవాల్సిన అవసరం లేదు బట్ ఆలోచించే పద్ధతి ఉంటుంది ఎగ్జామినేషన్ సెంటర్కి వెళ్ళిన తర్వాత మనకి ఇచ్చిన క్వశ్చన్ని మనము ఏదైతే ఏ నోటిఫికేషన్కి అయితే మనం అప్లై చేసి ఏ ఎగ్జామ్ కొరకు అయితే మనం అక్కడికి వెళ్ళాము సపోజ్కి కానిస్టేబుల్ కోసం అక్కడికి వెళ్ళారు ఈ పర్సనాలిటీ టెస్ట్కి సంబంధించిన క్వశ్చన్స్ అటెంప్ట్ చేసేటప్పుడు మిమ్మల్ని మీరు కానిస్టేబుల్గా ఊహించుకొని ఈ క్వశ్చన్ అటెంప్ట్ చేయాలి అంటే మీరు ఆ జాబ్లో ఆ వృత్తిలో ఉన్నట్టు ఊహించుకొని మీరు ఆ క్వశ్చన్స్ని అటెంప్ చేయాలి ఈ పర్సనాలిటీ టెస్ట్ ఎందుకు అనేది ఎందుకు ఇస్తాడు అంటే ఒకవేళ మీకు జాబ్ ఇస్తే మీకు ఫ్యూచర్లో జాబ్ వస్తే మీ పరిస్థితి ఎలా ఉంటుంది మీరు ఆలోచించే విధానం ఎలా ఉంటుంది అనేది తెలుసుకోవడానికి ఇటువంటి క్వశ్చన్స్ అడగడం జరుగుతుంది ఒకవేళ విఆర్ఓ ఎగ్జామ్కి అటెండ్ చేసేటప్పుడు మీరు అటువంటి క్వశ్చన్ అటెండ్ చేసేటప్పుడు మీరు వీఆర్ఓ అయినట్టు ఊహించుకొని ఆ ఆ క్వశ్చన్స్కి ఆన్సర్ చేయాల్సి ఉంటుంది ఎందుకు అలా ఆన్సర్ చేయాలనేది కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు చూడండి ఇక్కడ మనకి ఫస్ట్ క్వశ్చన్ ఇచ్చాడు నేను తెలుగులో ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇంగ్లీష్లో కూడా చెప్పమని చెప్తాను ఇఫ్ యూ కాల్ అండ్ ఇఫ్ యూ కాల్ అన్ అన్నోన్ పర్సన్ ఓవర్ ఫోన్ టు గెట్ సమ్ ఇన్ఫర్మేషన్ ఈజ్ ఇట్ నెసరీ టు ఇంట్రడ్యూస్ యువర్ సెల్ఫ్ ఫస్ట్ ఆప్షన్స్ కూడా ఇచ్చాడు మనకి ఎస్ నో సమ్ టైమ్స్ అని చెప్పేసి మనకు ఆన్సర్స్ ఇచ్చాడు తెలుగులో చూడండి మీరు ఒక ముఖ్యమైన సమాచారం కొరకు ఒక అపరిచిత వ్యక్తికి ఫోన్ చేయవలసి వచ్చినప్పుడు ముందుగా మిమ్మల్ని మీరు పరిచయం చేసుకోవడం అవసరమా నేను క్వశ్చన్ చదువుతాను చూపిస్తున్నాను కింద నాకు ఆన్సర్స్ పెట్టండి మీ మీ మైండ్ మీ మైండ్ ఏం ఆలోచిస్తుంది ఆ క్వశ్చన్కి అనేది చూడండి నేను ఇప్పుడే చెప్తున్నాను ఒక్కొక్కరు మైండ్ ఒక్కొక్క విధంగా ఆలోచిస్తుంది కింద కమెంట్ బాక్స్లలో చూసుకోండి ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా ఆన్సర్స్ ఇస్తారు అదే తేడా అందుకని ఇటువంటి క్వశ్చన్స్ అడుగుతారు అందరి అభిప్రాయం ఒకేలాగా ఉండదు ఒక్కొక్క అభిప్రాయం ఒకలాగా ఉంటుంది సపోజ్కి ఈ క్వశ్చన్కి చూడండి మీరు ఒక ముఖ్యమైన సమాచారం కొరకు ఏదైనా ఇన్ఫర్మేషన్ కొరకు మీరు ఒక అపరిచిత వ్యక్తికి ఎవరో మీకు తెలియదు ఒక అన్నోన్ పర్సన్కి మీరు ఫోన్ చేసినప్పుడు ముందుగా మిమ్మల్ని మీరు పరిచయం చేసుకోవడం అవసరం అని క్వశ్చన్ అడిగాడు ఆప్షన్స్ ఇచ్చాడు మనకి అవసరమే సెకండ్ ఆప్షన్ అవసరం లేదు థర్డ్ ఆప్షన్ అప్పుడప్పుడు ఫోర్త్ది వృధా ప్రయాసాన్ని ఇచ్చాడు దీని ఆన్సర్ అనేది కింద మీరు కమెంట్ బాక్స్లో నాకు పంపించండి ఒక్కొక్కరు ఎవరిది కరెక్ట్ ఆన్సర్ అయి ఉంటే వాళ్ళకి నేను పక్కన లైక్ సింపుల్ అనేది పెడతాను మీకు ఇక్కడ ఫస్ట్ కానిస్టేబుల్ ఎగ్జామ్ వాళ్ళు రాసేవాళ్ళు ఒకసారి క్వశ్చన్ ఆలోచించుకోండి ఎటువంటి ఆన్సర్ ఇవ్వాలి సపోజ్కి మీరే ఒక కానిస్టేబుల్ అనుకోండి లేకపోతే మీరే ఒక ఎస్ఐ అనుకోండి మీరు ఏదైనా సమాచారం కోసం ఇప్పుడు సపోజ్కి ఏదైనా ఒక సీక్రెట్ని బయటకు తెలుసు తెలుసుకోవాలనుకున్నారు లేకపోతే ఏదైనా ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలనుకున్నప్పుడు ఒక వ్యక్తికి అన్నోన్ పర్సన్కి ఫోన్ చేసి అతని నుంచి ఆ సమాచారం రాబట్టాలని చెప్పి మీరు ఫోన్ చేసి నేను పలానా కానిస్టేబుల్ని కాల్ చేస్తున్నాను లేకపోతే పలానా ఎస్ఐని కాల్ చేయ కాల్ చేస్తున్నాను నాకు ఇన్ఫర్మేషన్ కావాలి అని చెప్తే అతను ఇస్తాడా లేదా ఒకవేళ భయపడతాడా అనేది మీరు ఆలోచించుకొని దీనికి ఆన్సర్ చేయాల్సి ఉంటుంది లేకపోతే విఆర్ఓ అనుకోండి మీరు వీఆర్ఓ అయితే ఒక ఇన్ఫర్మేషన్ కోసం ఫోన్ చేసినప్పుడు ఇన్ఫర్మేషన్ నాకు నాకు ఫస్ట్ నేను విఆర్ఓ అని చెప్తే నాకు ఇన్ఫర్మేషన్ ఇస్తాడా ఒకవేళ నేను చెప్పకపోతే నేను ఇన్ఫర్మేషన్ ఇస్తాడా అని ఆలోచించి మీరు ఆ క్వశ్చన్కి ఆన్సర్ చేయాల్సి ఉంటుంది మీరు ఒకవేళ ఇది మీ ఇష్టం మీకు ఏమనిపిస్తుంది ఆ ఆన్సర్ నా కింద కమెంట్ బాక్స్లో దీని ఆన్సర్ పెట్టండి అదేవిధంగా నేను సమాజం నుండి ఎంతో పొందాను నేను డబ్బు సంపాదించడం మొదలు పెట్టగానే సమాజానికి నేను తిరిగి ఇచ్చేస్తాను సహాయం చేస్తాను ఇది ఇది ఇంకో క్వశ్చన్ ఇది నేను సమాజం నుండి ఎంతో పొందాను నేను డబ్బు సంపాదించడం మొదలు పెట్టగానే సమాజానికి నేను తిరిగి ఇచ్చేస్తాను సహాయం చేస్తాను ఒకటోది ఆప్షన్ ఏ ఆప్షన్ వన్ అవును ఆప్షన్ టూ కాదు ఆప్షన్ త్రీ అంత అవసరం లేదు ఆప్షన్ ఫోర్ చాలా అసంబద్ధం ఆన్సర్ అనేది కింద కమెంట్ బాక్స్లో తెలియజేయండి ఇటువంటి క్వశ్చన్ అడుగుతారు మీకు పర్సనాలిటీ టెస్ట్లో ఆ తర్వాత నెక్స్ట్ క్వశ్చన్ ప్రస్తుత సమాజంలో ఒక మనిషి ఇంకొక వ్యక్తితో ముఖాముఖి మాట్లాడలేకపోవడానికి గల కారణము ఏమిటి ఆప్షన్స్ కూడా ఇచ్చాడు మనకి నెంబర్ వన్ రెండు నిమిషాల పాటు దూరదర్శిని వీక్షించటం వలన నెంబర్ టూ అనారోగ్యము నెంబర్ త్రీ ఆధునీకరణ లేకపోవడం నెంబర్ ఫోర్ సెల్ ఫోన్లు అధికంగా వాడడం దీని ఆన్సర్ కూడా నాకు కింద కమెంట్ బాక్స్ తెలియజేయండి మీకు ఇక్కడ క్వశ్చన్ నెంబర్ కనబడుతుంది కదా ఇది క్వశ్చన్ నెంబర్ వన్ ఫిఫ్టీ సిక్స్ ఇందాక ఫస్ట్ అడిగినప్పుడు వన్ ఫిఫ్టీ ఫోర్ సెకండ్ క్వశ్చన్ అడిగాను వన్ ఫిఫ్టీ ఫైవ్ థర్డ్ క్వశ్చన్ వన్ ఫిఫ్టీ వన్ ఫిఫ్టీ సిక్స్ మీరు ఆన్సర్ చెప్పేటప్పుడు ఆ క్వశ్చన్ నెంబర్ వేసి ఆన్సర్ వన్ కానీ టూ కానీ పెట్టండి లేకపోతే ఆన్సర్ యాజ్ ఇట్ ఇస్గా ఇప్పుడు ఇందాక క్వశ్చన్ అడిగాను ఇక్కడ మీరు ఒక ముఖ్యమైన సమాచారం కొరకు ఒక అపరిచిత వ్యక్తి ఫోన్ చేయాల్సినప్పుడు ముందుగా మీరు మిమ్మల్ని పరిచయం చేసుకోవడం అవసరమా లేదన్నప్పుడు మీకు ఆన్సర్ అవసరమే అంటే అవసరమని పెట్టండి లేకపోతే అవసరం లేదంటే అవసరం లేదని పెట్టండి కింద కమెంట్ బాక్స్లో వీలైతే ఎందుకు ఆ ఆప్షన్ పెట్టారో కూడా కింద మీరు నీట్గా ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు కామెంట్ బాక్స్లో ఇక నెక్స్ట్ క్వశ్చన్ వంట చేయడం ఆడవాళ్ళ పని సాహసో సాహసోపేతమైన పనులు చేయడం మగవాళ్ళ పని అని నేను నమ్ముతున్నాను నేను సరిగానే ఆలోచిస్తున్నానా ఫస్ట్ ఆప్షన్ లేదు సెకండ్ ఆప్షన్ అవును థర్డ్ ఆప్షన్ పాక్షికంగా ఫోర్త్ ఆప్షన్ నీవు ఎప్పుడూ తప్పు కాదు దీన్ని బట్టి ఇటువంటి క్వశ్చన్ల బట్టి ఏం అవుతుంది అంటే మీ కండిషన్ ఎలా ఉంది మీ మానసిక పరిస్థితి కానీ మీరు ఆలోచించే విధానం కానీ ఏ విధంగా ఉంది అని తెలుసుకోవడానికి ఇటువంటి క్వశ్చన్స్ అనేది ఆడటం జరుగుతుంది చూస్తానికి చాలా ఈజీగా అనిపిస్తాయి కానీ వెంటనే తప్పు చేస్తారు కాబట్టి కొద్దిగా ఆలోచించి చేసుకోవాల్సి ఉంటుంది దీని గురించి ఎక్కువ కంగారు పడాల్సిన అవసరం లేదు వీలైతే ఎక్కడైనా ప్రాక్టీస్ బీస్ దొరికితే చూసుకోండి అవి ప్రాక్టీస్ చేయండి తప్పితే దీనికోసం సపరేట్గా థీరీ బుక్స్ కానీ ఇంకేమైనా చదవాల్సిన అవసరం లేదు ఇవి మీకు ఎగ్జాంపుల్గా చూపిస్తున్నాను అసలు పర్సనాలిటీ టెస్ట్ అంటే ఏంది ఎటువంటి క్వశ్చన్స్ అడుగుతారనే ఉద్దేశంతో చాలామంది నా కమెంట్స్ చేశారు అసలు అంటే ఏంటి అనేది దానికోసం నేను ఈ వీడియో చేశాను మీకు వీలైతే వీటికి ఆన్సర్స్ అనేది కింద కమెంట్ బాక్స్లో తెలియజేయండి నెక్స్ట్ వీడియోలో కలుద్దాం నెక్స్ట్ ఇంకొక మంచి టాపిక్తో ఆల్ ద బెస్ట్